కథలోని శిలలో కూడా చలనం కలిగించిన శక్తి కేవలం సంగీతానికే ఉందన్న నానుడి ఏమాత్రం తగ్గకుండా సంగీతంతో ఆనందం ఆరోగ్యం కాపాడాలనే లక్ష్యంతో స్వరరాగార్చనట్టు కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సంగీత స్వరరాచన గానాల హరి చేస్తున్న కృషిని పలువురు సినీ సంగీత అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన సింగర్స్ బృందం కాకినాడలో అలనాటి ఆనిముచ్చల లాంటి పాటల సునామీ సృష్టించారు. మృదు మధురమైన గానాలతో సినీ ప్రేమికులకు మైమర్పించిన స్వర రాగార్చన అధ్యక్షులు వివి రత్నం, ఉపాధ్యక్షులు పశుపులేటి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ చుండ్రు యజ్ఞప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సంగీత అభిమానుల ఆకాంక్షను నెరవేర్చే విధంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ తదితర భాషల్లో పాటల కచేరీలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే గత నెల 20వ తేదీన విజయవాడలో ప్రారంభమైన ఈ స్వర రాగార్చన నేడు కాకినాడలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు స్వర రాగార్చన అనే పేరుతో స్వర రాగార్చన 2 ఈరోజు కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మేము విజయవాడలో నవంబర్ 7 గ్రాండ్గా లాంచ్ చేసామండి. నెలకు ఒక జిల్లాలో, ఆ తర్వాత రాష్ట్రాల్లో, యావత్ భారతదేశం అంతా కూడా పర్యటించి మంచి మంచి పాటలతో, సంగీతంతో, సాహిత్యాలతో జనాలను అభివృద్ధి చేసి వాళ్ళున్న పరుగుల జీవితాల్లో ఉన్నటువంటి రుగ్మతలని తొలగించి వితౌట్ ఎనీ మనీ ఎనీ మెడిసిన్ అందరికీ కూడా మంచి మ్యూజిక్ థెరపీ, మంచి సంగీతాన్ని సాహిత్యాన్ని అందించి అందరికీ ఆనందాన్ని ఆరోగ్యాన్ని పంచాలనే ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమం స్టార్ట్ చేసామండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అధ్యక్షులు గారు, ఉపాధ్యక్షులుగా పుష్పేట శ్రీనివాసరావు చెప్పండి, అలాగే సెక్రటరీ గారు మా ఇంటికి సాధించండి. మేము ముగ్గురం కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా, ఆడియన్స్ నుంచి కూడా మంచి నైనీ గాయకులు, ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన అందించి మనం చాలా మేము ఊహించిన దానికంటే కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి మనం ముందుకు నడిపిస్తుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.